మీకు అలా మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు లేదు అంటే ఈ వైపు మా ముఖ్యమంత్రి గారు తన దీనికి దిగి తన స్థాయికి కిందికి దిగి గాని క్వశ్చన్ చేయించుకునే రీతిలో గాని ఎప్పుడు బిహేవ్ చేయలేదు అయినా మీరు ఏడుస్తున్నారు నేను ఎందుకు ఏడుపు ఎందుకు ఏడుపుంటే ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గురించి తప్ప వేరే ఆలోచించకుండా ఈ మూడేళ్లలో ఒక పెద్ద యజ్ఞం తీసుకొని నడుపుతూ జరుపుతూ ఐదేళ్ళు అయ్యేసరికి తాను ఈ ఐదేళ్లలో ఏం చేయగలనో మాక్సిమం ఎక్స్టెంట్ వరకు చేసి ప్రజల బ్లెస్సింగ్స్ కోరాలని అనుకుంటున్నారు అందులో చప్పరివి కూడా చేశారు సామాజిక న్యాయం చేయడంలో అన్లెస్ ఇది ఎండ్ వరకు చేయకపోతే దానికి ఊరిక సగంలో చేసి వదలకూడదు పూర్తిగా చేయకపోతే దానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు అని అంతవరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి మా బస యాత్ర జరిగినా దీనికి సంబంధించి మేము గడప గడప కింది వరకు వెళ్ళి మేము ప్రతి ఇంట్లో వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసిన మీ జన్మకు మీ మొత్తం పాలనలో మీరు పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే లేదా అంతకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా మీరు వచ్చిన తర్వాత ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటికి తన సంతకంతో తన ఎమ్మెల్యేల ద్వారా ఇంటి ఇంటికి అయ్యా ఇదిగో మీకు ఇది ఇస్తున్నాం మీకు ఇది ఇచ్చాం ఇవన్నీ మీకు వచ్చాయి కదా అంతే లేదా అని ప్రింటెడ్ దీన్ని తీసుకొని పంపించగలిగిన ధైర్యం ధీమా నీకు ఏ రోజున ఉండే అవకాశం ఉందా లేదు ఒక్కటంటే ఒక్కటికి మేము చెప్పిన హామీ చేసినామని అమలు చేసి నిజంగా అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి రుణమాఫీ అప్పుడు ఎన్నికల కమిషన్ అడిగితే కూడా మేము ఎట్టోట చేస్తామన్నాడు నిజంగా సిన్సియర్ నాయకుడు అయితే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా చెప్పుకోగలిగి ఉండేవాడు ఈరోజు ఏం చేసినాడు 90,000 కోట్లకు ఐదేళ్ళకు కలిపి నాకు గుర్తుండి 14,000 కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నాను తర్వాత ఇంకొక వైదం పైగా ఆయన నిస్సిగ్గుతనం ఆశ్చర్యమేస్తుంది ఆ బరితెగింపు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు మీరు వచ్చినాక ఎందుకు ఇవ్వరని మరి ఈ హామీ ఇచ్చింది నువ్వు చేస్తే నీ ఐదేళ్లలో చేయాలి అది కష్టమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి బలవంతం చేసిన ఆయన ఇవ్వలేదు ఈరోజు ఇచ్చినవేమో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నిలబెట్టుకుంటున్నారు ఊహించని క్రైసిస్ వచ్చిన మరి ఎవరు గొప్ప ఎవరు నీకంటే 25 ఏళ్ళు చిన్నవాడైనా ఒక మెచ్యూర్డ్ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు రాజకీయంగా మీకు పడకపోవచ్చు మరి ఆయన్ని ఎదుర్కోవడానికి మీకు వేరే మార్గం అంటే రాజమార్గం ఒకటి మీరు జనం లేకపోవాలా తెలుగుదేశం వాళ్ళు నేను పహానాడుకు ముందు కూడా చెప్పిన మీకేదైనా సిగ్గు ఉన్నా లేదా మళ్ళీ రాజకీయాలు కదా ప్రజల ముందుకు వెళ్ళాలన్నా ఆ రోజు ఎన్టీఆర్ గారిని అన్యాయం చేసి ఇచ్చేసాం మేము ఇది కబ్జా చేసినాం పొరపాటు అయిపోయింది కానీ ఇది ఒక పార్టీ తప్పు అయిపోయిందని అలాగే మేము గతంలో చేసిన తప్పులు క్షమించండి ఇక ముందు ఇట్లా ఉంటామనన్నా పోండే మీకు అదీ లేదు ఈ ఏడుపు ఇంతవరకు ఇంకా తీస్తే ఇవన్నీ రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సహకారం అంట ఇది ఆయన దావోస్ వెళ్ళినప్పుడే జూరిక్తో సిస్టర్ స్టేట్ ఒప్పందం అంట ఇది ఆయన అప్పుడు వెళ్ళినప్పుడే 54 కంపెనీలో ఏవో వచ్చేస్తున్నాయనేది ఇంకొక అప్పట్లో వచ్చినాయి పైగా ఆయన ప్రౌడ్గా చెప్తున్నాడు 2017 వెళ్ళినప్పుడు అనుకుంటా 14 సార్లు దావోస్కు నేను వెళ్ళాను ఎందుకు ఎందుకు వెళ్ళారు ఏం చేశారు ఏం తీసుకొచ్చారు ఒకవేళ దావోస్కి వెళ్తే స్టేట్ తరఫున దాని అసలు దాని పర్పస్ ఏంటి ఎనీ గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం తెలుసు బిజినెస్ ఇప్పుడు ఉన్నది దీంట్లో వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద బిజినెస్ క్యాప్టెన్స్ వస్తారు అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి ఎనీ పొలిటీషియన్ హూ ఈజ్ హెడింగ్ ఏ స్టేట్ ఆర్ నేషన్ అక్కడికి వెళ్తే ఒక మ్యాక్రో లెవెల్ పిక్చర్ అసలు ఏం చేయొచ్చు వరల్డ్లో ఏం జరుగుతుంది మనము వాటిని ఏమేమి అడాప్ట్ చేసుకోవచ్చు ఏ రకంగా నా రాష్ట్రాన్ని కానీ నా దేశాన్ని కానీ డెవలప్ చేసుకోవచ్చు అని ఒక ఇంటరాక్షన్లో ఏదన్నా దీనికి ఒక బ్రాడ్ ఐడియా రావడానికి వస్తుంది స్థూలంగా ఒక విస్తృతమైన
ప్రయోజనం దృష్టిలో అంతే తప్ప అగ్రిమెంట్లు గాని అక్కడ కుదిరితే yes మా స్టేట్ లో ఇవి ఉన్నాయి అని తెలిసినప్పుడు మేము ఇంట్రెస్ట్ చూపుతామని కంపెనీలు వస్తాయి అందులో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి అలా జరిగినవే ఇప్పుడు మై గ్రీన్ కో గాని అరవిందో గాని ఇవి జరిగినాయి వాటితో చేసుకున్నాం అది ఇక్కడ చేసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు అక్కడ చేసినందుకు చూడు మేము దావోస్కి వెళ్ళేందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పరా ఆయన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడారు మళ్ళీ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నేను దావోస్కి పోయి పట్టుకొచ్చాను నేను కాకపోతే ఇంకో చేయగలిగే వాళ్ళు కాదని ఎక్కడ ఆయన అనలే కదా పైగా దానికి ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీలు అయితే డబ్బులు కదా నేను ఇంతకుముందు అన్నట్టు అవే నువ్వు కదా బజారు పోయేవాడిని కోట్ వేసి సంతకాలు ఇచ్చినా వాటి వాల్యుయేషన్లు ఎంత ఆర్ దే నాట్ సీరియస్ బిజినెస్ మెన్ నిన్ను పెట్టించుకోవద్దన్నారా రామగిరావు అక్కడి నుంచి బదులు ఇక్కడ 14 తర్వాత స్టేట్ వేరే అయిందిగా అక్కడికే చేసుకుపోయి దావోస్లో సైన్ చేసుకుని ఒక 10,000 కోట్లకు పెట్టించాల్సి ఉంది కదా ఎందుకంటే ఇవి పెట్టించుకోవద్దని ఎవరన్నా అన్నారా ఎవరు దానికోసం అంటే ఆలోచన స్థాయి చెప్తున్నా నేను ఆయన ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీని హెడ్ చేసే నాయకుడు ఆ స్థాయి వాడైతే ఇంత చిల్లరగా ఇంత చౌకబారుగా లేదా ఆయన కొడుకైనా సరే ఒకవేళ ఫ్యూచర్లో నాయకుడు కావాలనుకుంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది దానివల్ల ఏమొస్తుంది రెండవది నేను ఇంతకుముందు అన్నట్టు సామాజిక న్యాయ వేదిక గురించి ఎవరిబడి నోస్ మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు చేయలేదు మేము చేశామనే మాట నిజంగా ఉంటే విత్ అంకెల్తో సహా లేదా రాజకీయంగా అందరికి ఇచ్చింటే విత్ పేర్లతో సహా నంబర్ ఆఫ్ పోస్ట్తో సహా చెప్పొచ్చుగా రిలీజ్ చేయొచ్చుగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఈ క్యాబినెట్లోనే ఎస్టీలకు మైనారిటీలకు ఆఖరి వరకు ఇవ్వలే కదా లాస్ట్లో కానీ నువ్వు దాని ఆలోచన కూడా చేయలేదు కదా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు అసలు విచిత్రం నేను ఇంతకుముందు అన్నట్టు 25 ఉంటే 19 నింపేసి మిగిలినవి ఖాళీ పెట్టుకున్నాడు అసలు ఆయనకు ఆలోచన ఎప్పుడు రాలా బీజేపీ వాళ్ళు పోయినప్పుడు మధ్యలో ఎప్పుడో వచ్చినట్టుంది అప్పుడు నింపారు అప్పుడు కొడుకు కోసం మిగిలిన వాళ్ళని తీసుకున్నట్టున్నారు ఎక్కడైనా సామాజిక న్యాయం పాటించాలని సీరియస్గా ఆలోచిస్తే క్యాబినెట్లోనే ఆయన చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన ఈరోజు 17 మందికి ఇచ్చారు పెంచారు గతంలో కంటే 68% 70% దాకా దాన్ని తీసుకెళ్ళారు మొత్తం కింద ఏఎంసీల దగ్గర నుంచి కౌన్సిల్ అసెంబ్లీ స్పీకర్ గాని కౌన్సిల్ చైర్మన్ ఎస్సీకి ఇచ్చారు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మైనారిటీస్ అసెంబ్లీ స్పీకర్ బీసీ అంటే పెట్టుకుంటూ పోతే రాజ్యసభ కౌన్సిల్లో మొత్తం తీసుకున్న దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు చూడండి ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు చూడండి ఈ ఇంత చేసిన తర్వాత గర్వ సగర్వంగా మేము పోతాం చెప్పుకుంటాం మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తాం నువ్వు చెప్పుకోద్దని ఉన్నాడు మరి తీ ఇదేమి ఏదో ఊహల్లో ఉండేది కాదుగా రికార్డెడ్గా చెప్పచ్చుగా పోనీ ఖర్చు పెట్టింది చూద్దామా ఈ మొత్తం 5 ఏళ్లలో వీళ్ళు చెప్పుకుంది ఆ రోజు బీసీలకు సప్లాన్ చేపెట్టి 50,000 కోట్లు ఖర్చు పెడతామని పెట్టింది 20,000 కోట్లు మించాల 5 ఇయర్స్ వేరే మన ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 35 నెలల్లోనే ఎస్సీలకు 23,000 కోట్లు బీసీలకు 66,000 కోట్లు ఎస్టీలకు 7,000 కోట్లు మైనారిటీస్కి 6,000 కోట్లు ఇవి కేవలం డీబీటీ ద్వారా నేను మాట్లాడుతున్నది ఓన్లీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ బెనిఫిషరీ అకౌంట్లో వేసింది ఇది ఇది కానీ దీనికి 3 ఇంతలు 2 ఇంతలు 3 ఇంతలు వస్తుంది ఇది నేరుగా ఇచ్చిన క్యాష్ ఇది ఈ 35 నెలల్లో మరి సగర్వంగా చెప్పుకోకుండా ఎందుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకుంటారు ఆ వర్గాలు నువ్వు చెప్పొచ్చు కదా బే ఇదేముందా మా నా హయాంలో నేను ఇంత చేసినానని ఒకటి చెప్పు ఆదరణ కింద కత్తెర్ల పాత కత్తెర్ల అవి కూడా మేము వచ్చే టైం కూడా ఇంకా గోడౌన్లో పడినాయా అన్న క్యాంటీన్ నా మా పథకాలు ఎత్తేసారట ఏం పథకాలని మొత్తం చూస్తే చంద్రన్న కానుక తోఫ అంతా చూస్తే 200 కోట్లు 400 కోట్లు 300 కోట్లు కట్టి అది కూడా హెరిటేజ్కి సగమందులో పోతుంది దాంట్లో కూడా మళ్ళీ కమిషన్లు ఇవి ఒకటి కాంక్రీట్గా ఒక వర్గాన్ని అట్టడుగున ఉన్న ఒక వర్గాన్ని ఫోకస్డ్గా టార్గెటెడ్గా
హోలిస్టిక్ గా మొత్తంగా డెవలప్ చేయడానికి హోలిస్టిక్ గా అక్కడ వాళ్ళకి ఏదైనా వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ కోసం ఇది చేశానని కాంక్రీట్ గా చెప్పేది ఒక్కటి చెప్పండి ఉంటే నువ్వే చెప్పుకునేవాడిగా అది చేయలేదు కాబట్టి ఒక టెక్టిక్ ఇదేదో ఇది అర్థం కావట్లే అది దేనికి చేస్తున్నాను కూడా అతను అర్థం కావట్లే ఆ తిట్టే వాళ్ళకన్నా ఆలోచన వస్తుందా లేదు రేట్లా సామాజిక న్యాయ వేరి బీసీలకు బాగా ఇచ్చేశారు జగన్ అన్న మావాలు చెప్తే ఓ బీసీని స్టేజ్ ఎక్కించడం తొడగొట్టించి తిట్టించడం ఒక అయ్యన్న పాత్రుడు అర్చన్ నాయుడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనడం ఇంకో మహిళ ఎవరో వచ్చి తొడలు కొట్టి లుచ్చాగాలు లోహంగాలను తిట్టడం ఎక్కడ ఆయన సమక్షంలో ఏమనుకుంటారనే ఇదన్నా ఉండొద్దు వద్దమ్మా అని వారించరన్నా వారించే ప్రయత్నం చేశాడా అది లేదు సిద్ధిలాసంగా నవ్వుతా కూర్చుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఓ బీసీ ఏదైనా మా వైపు బీసీలకు న్యాయం జరిగిందంటే ఓ బీసీని పెట్టి తిట్టించడం బీసీలకు ఎవరన్నా అన్యాయం చేస్తే బీసీలతో తిట్టిస్తే అర్థం ఉంటుంది కానీ బీసీలకు న్యాయం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా అయ్యా మీరు చెప్తున్న తప్పు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు చెప్తున్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నువ్వు మీరు ఇచ్చింది ఎంత ఇప్పటికి 66,000 కోట్లు డీబీటీనా మేము మా మొత్తం దాంట్లో 2 లక్షల కోట్లు